నమస్కారం. ఈరోజు మేము ఈ మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా పార్టీ అభిప్రాయం మొదటి నుంచి ఒకటిగానే ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పటిది. మీకు ఒకసారి ఆ అంకెలు కూడా చెప్తాను. 38,000 కోట్లతో 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి ప్రాణహిత చేవెళ్ళ ఒప్పుకోవడం జరిగింది. కట్టాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాలువలు తోవడం జరిగింది. ఆ బ్యారేజ్ విషయంలో, ఆ హైట్ విషయంలో మా రాష్ట్రాల్లో జరగబోయే కొద్దిపాటి ముంపుకి ఆ ప్రభుత్వంతో, అక్కడున్న ప్రజలతో చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అదే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినారు. వాళ్ళు కూడా ఈ ఏ హైట్ కట్టాలి, ఎంత సబ్మర్జెన్స్ అవుతుంది, మరి 1,000 ఎకరాల, 2,000 ఎకరాల, 3,000 ఎకరాల, దానికి కంపెన్సేషన్ ఎట్లివ్వాలి, అక్కడ కొంత వాళ్ళు వ్యతిరేకించినా దానికి ఏ విధంగా సంజాయించాలనేది ముందు చర్చలు జరిగినాయి. అనుకోకుండా అకస్మాత్తుగా ఆ ప్లాన్ మొత్తం మార్చేసి మరి ఆ లొకేషన్ ప్రాజెక్ట్ కూడా మార్చేసి మేడిగడ్డ దగ్గర మరి ప్రాజెక్టు యొక్క లొకేషన్ మార్చేయడం జరిగింది. మార్చేసి ఆనాడు ఒక బ్యారేజ్ తుమ్మడిహట్టు దగ్గర అనుకుంటే, మరి ఇక్కడ మేడిగడ్డ, సుందారం, సుందిల్లా, అన్నారం మూడు బ్యారేజ్లు, లిఫ్ట్లు, మరి పెద్ద ఎత్తున ప్రాజెక్టు కాస్ట్ పెరగడం, మరి గత 10 ఏళ్ల పాటు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఆనాడు 38,000 కోట్లకి 16,00,000 ఎకరాలకి మరి ఆయకట్టు కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే, ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద 80,000 కోట్లు సిడబ్ల్యూసీ అప్రూవ్డ్ కాస్టు, దీని కింద అప్పుడు 16,00,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటే ఇక్కడ 18,000 ఎకరాల ఆయకట్టుకి దీనికి అదనంగా కొంత స్టెబిలైజేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పీ కింద, నిజాం సాగర్ కింద స్టెబిలైజేషన్ ఆయకట్టు కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. మరి ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుండి కూడా మాకైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై, ఈ ప్రాజెక్టు వయబిలిటీపై, ఈ ప్రాజెక్టు యొక్క నిర్మిస్తున్న తీరుపై ఆనాటి మేము ప్రతిపక్షంలో ఉండి, నేను పార్లమెంట్లో, అసెంబ్లీలో మన మిత్రులందరూ కూడా చాలా సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆనాడు ఆ ప్రభుత్వం ప్రాజెక్టు గురించి ఏ విధంగా ప్రచారం చేసుకుందో మీ అందరికీ తెలుసు. ఒక దశలో ప్రపంచంలోనే అతి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పారు, అతిపెద్ద లిఫ్ట్ అని చెప్పారు. మరి ఈరోజు అమూల్యమైన ప్రజా డబ్బుతో కట్టిన ఈ ప్రాజెక్టు కొంత డ్యామేజ్ కావడం ఇది చాలా బాధాకరమైన విషయం. అక్టోబర్ 21వ తారీఖున